ఏ పూజైనా ఏ నోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి శ్రీనివాస్ వారికి ఈ వారం ఆర్థికంగా బాగుంది చేపట్టిన కార్యక్రమాల్లో విజయవంతమైన ఫలితాలను సాధిస్తారు ముఖ్యమైనటువంటి అధికారులను కలిసి మీరు మాట్లాడినటువంటి మాటలు మానసికమైనటువంటి ఉత్సాహాన్ని కలిగిస్తాయి అనుకూలమైన ఫలితాలు సాధించగలుగుతారు ఎవరికీ పనులు చేయని అధికారులు కరోనా మనస్తత్వం కలిగిన అధికారులు మీ విషయంలో చాలా డిఫరెంట్గా పవర్ తెచ్చి మీకు కావలసినటువంటి పనులు చేసి పెడతారు అదేవిధంగా లంచగూడలు రూపాయి ఇబ్బందే కాగితం కదపని వాళ్ళు మీ విషయంలో ప్రేమాస్పద హృదయంతో గట్టిగా కష్టపడి మీకు సంబంధించిన పనిని పూర్తి చేస్తారు ఒక రూపాయి కూడా లంచం అడగరు వివాహ శుభకార్యాలు పునర్వివాహ సంబంధాల విషయ వ్యవహారాలు ఇలాంటి శుభకార్యాలు ఘనంగా చేయగలుగుతారు అదే కోణంలో రాజకీయ సంబంధాల విషయాలు అనుకూలంగా ఉన్నాయి పోటీ పరీక్షల్లో విజయం సాధించి మంచి ఉద్యోగాన్ని సంపాదించగలుగుతారు ఇంటికి ఆర్థికంగా అండగా ఉండాలనే మీ కోరిక నెరవేరుతుంది భాగస్వామ్యంతో మీ యొక్క సంబంధం అనేవాళ్ళు బాగుంటాయి మానసిక సంతోషాన్ని కలుగుంటారు సమ్మెలు ధర్నాలు రాస్తారోకోలు ఇలాంటి ఉద్యమాల వల్ల ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ నష్టపోతారు నష్టపోయిన దాన్ని ఏ విధంగా తెచ్చుకోవాలని చెప్పిన ఆలోచన చేస్తారు కాలం ఎప్పుడు కూడా ఒక రీతిగా ఉండదు కాలచక్రం తిరుగుతూనే ఉంటుంది అది మంచిగా మీ వైపు పరిభ్రమించే పరిస్థితి గోచరిస్తుంది అదే కోణంలో క్రమశిక్షణాయుతం మార్గంలో దీక్షలు స్వీకరిస్తారు ఘనంగా చేయగలుగుతారు దీక్షా కార్యక్రమంలో శతగాలను ఉపయోగించండి మహాజీ తప్పుడుతోటి అభిషేకం చేయండి ప్రకృతి హెర్బల్ పాత్ పౌడర్ తోటి స్నానం చేయండి అద్భుతమైనటువంటి ప్రశాంతమైన వాతావరణం మీకు లభిస్తుంది గడిచినటువంటి నాలుగు వారాల కట్టే కూడాను ఈ వారం చాలా అనుకూలంగా ఉంది మేనరాశి వారికి అదే కోణంలో ఈ రాశిలో జన్మించిన వారికి సంతాన సంబంధమైన విషయాల్లో ఒక ఆలోచన ఒక దిగులు మనసులో ఉంటుంది చాలా విషయాన్ని మనసులోనే పెట్టుకుంటారు కానీ బయటికి చెప్పడానికి ఇష్టపడరు మేషం నుంచి మిన్న వరకు ఉన్నటువంటి పన్నెండు రాశుల వారికి శుభతిథి గంటల మంచిగా ప్రామాణిక నా పరిజ్ఞానం సహకరించే మేరకు ఈ వారం రాశి భర్తాలు తెలియజేశాను సర్వే జనా భవంతు ఓం శాంతి శాంతి శాంతి